గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఇవాళ స్టడీ టైంలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కి అవలోన్ యూనివర్సిటీ అందిస్తున్న ఎంబీబీఎస్ కోర్స్ కి సంబంధించి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అవలోన్ యూనివర్సిటీ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ ఎం వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా, ఈ మధ్య కాలంలో ఎంబీబీఎస్ అంటే విదేశాల్లో చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అవలోన్ యూనివర్సిటీ ఎలాంటిది కనిపిస్తోంది వాళ్ళకి? జనరల్గా ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే, అవలోన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇది సెంట్రల్ అమెరికాలో ఉన్నది. ఈ కానీ జనరల్గా మన ఇండియాలో వచ్చేసి ఆల్మోస్ట్ 14 లక్షల మంది 65,000 సీట్ల కోసం పోటీ పడుతున్నారండి. అండ్ ఇందులో వచ్చేసి ఈ మారుతున్న ఎంసీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం చూసుకుంటే, ఎంసీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నీట్లో కంపల్సరీ క్వాలిఫై అయ్యి ఉండి విదేశాలకు వెళ్ళేదానికి కొత్త మార్గదర్శకాలు రూపొందించడం జరిగిందండి. చాలామంది ఏంటంటే, మార్చి 31 లోపు అడ్మిషన్స్ తీసుకుంటే ఇబ్బంది లేదు వెళ్ళిపోవచ్చు అని అంటున్నారండి. కాదండి, జనరల్గా అక్కడ వెరీ క్లియర్గా, ఇట్ ఈస్ వెరీ క్లియర్ స్టేట్మెంట్, మీరు ఏదైనా ఫారిన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కానీ లేకపోతే బీఎస్ ప్రోగ్రామ్ కానీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కానీ ఏది తీసుకున్నా మీరు కంపల్సరీ నీట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. సో అదే కాకుండా మన రెండు రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ 7,800 సీట్లు దాకా ఉన్నాయండి. అందులో 3,900 గవర్నమెంట్ ఉంటే, 3,900 ప్రైవేట్ ఉన్నాయండి. మళ్ళీ అందులోనే మళ్ళీ మనం చూసుకుంటే 1268 సీట్లు మామూలుగా కన్వీనర్ కోటాలో 1,250 ఉండి 1,260 వచ్చేసి బి కేటగిరీలు మరియు సి కేటగిరీలో ఉండటం జరుగుతుందండి. వీటిలోకి వచ్చేసి మనం చూసుకుంటే రెండు రాష్ట్రాల ఫీ స్ట్రక్చర్లో కూడా బి అండ్ సి కేటగిరీలో మనం చూసుకుంటే 65 లక్షల నుంచి ఆల్మోస్ట్ కోటి రూపాయల మధ్యలో ఉన్నదండి. సో ఇంత పెట్టి మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నా రేపు వచ్చే మార్గదర్శకాల ప్రకారం మనం చూసుకుంటే నెక్స్ట్ అండ్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఈ గ్రాడ్యుయేట్స్ అనేది అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది ఇంకా ఏంటంటే, నెక్స్ట్ అనేది ఇంకా ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఆ డన్ ప్రోగ్రామ్ అండి. ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్లో ఉన్నది కాబట్టి ఆ రూల్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మన వాళ్ళు జాగ్రత్తగా గమనించుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఓకే, చాలా మంది అమ్మాయిలకి ఏమవుతావు అంటే డాక్టర్ కావాలని కోరిక ఉందని అని చెప్తూ ఉంటారు. డాక్టర్ కావాలని వాళ్ళకి కోరిక ఉంటుంది అని, మళ్ళీ అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కి కూడా ఉన్నా కానీ అంటే డాక్టర్ చదవాలంటే చాలా కష్టం కదా, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది కదా అని అంటారు. సో ఈ విషయంలో మీరిచ్చే సలహాలు ఏంటి? జనరల్గా ఎంబీబీఎస్ అనేది టఫెస్ట్ సబ్జెక్ట్ అండి. ఎవరిని అడిగినా కానీ అది మనం క్లియర్గా చెప్తున్నాను. ఇవాళ రోజు ఎంబీబీఎస్ ఒక్కటే కదండి, ఎంబీబీఎస్తో పాటు పీజీ అనేది కూడా కంపల్సరీగా అవసరం అయ్యే పరిస్థితి ఉంది మనకి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడున్న తరుణంలో ఎంబీబీఎస్ ఒక్కటే ప్రతి పేరెంట్ ఆలోచన చేసే పరిస్థితి ఉన్నదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పీజీ అనేది కూడా స్టూడెంట్కి అందుబాటులోకి తేవాలని చెప్పి అవలోన్ యూనివర్సిటీ చక్కటి ప్రోగ్రామ్, అది బాయ్స్ అయినా అవని గర్ల్స్ అయినా అవని ఏంటండి, మంచి ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసింది. అంటే జనరల్గా ఎంసీఏ నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 5 దేశాలు అంటే యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఈ 5 దేశాల్లో ఎక్కడైనా సరే పీజీ చేసి ఇండియాలో వచ్చేసి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకునేదానికి ఉన్నదండి. ఆ గెజెట్ డైరెక్ట్గా మీకు ఎంసీఏ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉండటం జరుగుతుంది. సో మీరు అది క్లియర్గా మీరు చూసుకోవచ్చండి. అండ్ ఇంకొకటి, అండ్ యుఎస్లో ఎస్పెషల్లీ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏంటంటే యుఎస్లో సెటిల్ అవ్వాలి లేదా యుఎస్లో డాక్టర్గా స్థిరపడాలి అని అనుకున్నాం. జనరల్గా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈ కరేబియన్ యూనివర్సిటీస్ అనేది ఒక డిప్లొమా డిగ్రీ ఇస్తుంది లేకపోతే నర్సింగ్ టైప్ డిగ్రీ ఇస్తుంది అన్న అపోహలో ఉన్నారు. అండ్ అది చాలా రాంగ్ అండి. అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో మనం చూసుకుంటే అది క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగిందండి. అండ్ ఏ కాలేజ్ అయితే మనం చదువుతున్నాం ఆ కాలేజ్ ఇచ్చే డిగ్రీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది, దాని డ్యూరేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఆ కాలేజ్ యొక్క ఎంతమంది స్టూడెంట్స్ అయితే గ్రాడ్యుయేట్ అయ్యారు, వాళ్ళ హిస్టరీ అంతా వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్లో ఉండటం కూడా జరుగుతుందండి. అండ్ అదే కాకుండా చాలా వరకు మన రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ యుఎస్లో సెటిల్ అవ్వడం లేదా వీళ్ళందరినీ జనరల్గా కనుక్కోవడం జరుగుతుందండి. అంటే ఇండియన్ స్టూడెంట్స్కిను అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఏంటి డిఫరెన్స్ అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎంబీబీఎస్ ఏ కంట్రీలో అయినా కానీ 4.5 ఇయర్స్ టు 5 ఇయర్స్ ఉంటుందండి, అది కామన్ ఏరియా. బట్ ఇక్కడ మనం చూసుకుంటే అండి,
మన ఇండియన్ స్టూడెంట్స్ వచ్చేసి ఆల్రెడీ ప్లస్ టూ తర్వాత మెడిసిన్ చేసుకునే అవకాశం ఉంది. మా కాలేజ్లో ప్లస్ టూ తర్వాత అయినా వచ్చి మెడిసిన్ చేసుకోవచ్చు. అదే యుఎస్లో అనుకోండి 10+4 తర్వాత వచ్చి మెడిసిన్ చేస్తారండి. అంటే వాళ్ళు బ్యాక్యులరేట్ ప్రోగ్రామ్ లేదా బ్యాచులరేట్ ప్రోగ్రామ్ అయి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మెడిసిన్కి వస్తారు. అంటే అక్కడ ఎంకాట్ అనేది రాసుకొని దాని తర్వాత వస్తారు. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఈ సెంట్రల్ అమెరికన్ యూనివర్సిటీస్కి వచ్చి అక్కడ బేసిక్ సైన్సెస్ అంటే ఫస్ట్ 2.5 సంవత్సరాల సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పథాలజీ, ఫార్మకాలజీ ఈ అన్ని సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అది అక్కడ తర్వాత స్టెప్ 1 ఎగ్జామ్ అని రాసుకొని యూఎస్లో క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళడం జరుగుతుందండి. ఇది బేసికల్గా సెంట్రల్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దీని గురించి ఎవరికి అపోహ అక్కర్లేదండి. ఎవరికైనా అపోహ ఉన్నా కానీ మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి వాళ్ళకున్న పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు వచ్చి క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి నర్సిరెడ్డి ఫ్రమ్ తుని. నర్సిరెడ్డి గారు మాట్లాడండి. చెప్పండి నర్సిరెడ్డి గారు. సార్ ఫార్మాడీ కోర్స్ అనేది జనరల్గా అది కొత్త కోర్స్ అండి. కానీ మీరు ఆ కోర్స్కి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అదే మొత్తంలో మీకు ఇక్కడ మెడిసిన్ కూడా అయిపోతుందండి. మీరు మా నంబర్ నోట్ చేసుకొని మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలిస్తే క్లియర్గా మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు అండి. ఓకే, అవలాన్ యూనివర్సిటీ గురించి చెప్తారా? అంటే 5 కంట్రీస్కి పంపిస్తున్నారు అని మీరు చెప్పారు, ఎన్ని కంట్రీస్కి పంపిస్తున్నారు? జనరల్గా ఎడ్ప్లస్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2002 ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఒక 16-17 సంవత్సరాల ప్రయాణంలో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 3,500 మెంబర్స్ని మనం ఫారిన్ కంట్రీస్కి పంపించడం జరిగిందండి. అందులో ప్రముఖంగా మనం చెప్పుకుంటే చైనా, యుక్రెయిన్, తర్వాత అలాగే ఫిలిప్పైన్స్, ఇలా మొదలు దేశాలు మనం పంపించడం జరిగిందండి. కాకపోతే గత 4 ఇయర్స్ నుంచి వచ్చే మార్పుల్ని, సమగ్రమైన మార్పుల్ని మా అడ్వైజరీ కమిటీలో మేము డాక్టర్ త్రినాథ్ అని, లేదా డాక్టర్ శ్వేత అని, లేదా డాక్టర్ ఆజా గారు, డాక్టర్ ఫతే అని చెప్పి వీళ్ళందరి యొక్క రీసెర్చ్ వర్క్తో వాట్ వీ డిసైడెడ్, లైక్ ఒక స్టూడెంట్ మన ద్వారా వస్తే అతనికి యూజీ ఒక్కటే కాదు, రేపు స్పెషలైజేషన్ అంటే ఎండి, ఎంఎస్ ఇలాంటి సబ్జెక్టులు కూడా అతి తక్కువలో ఏ కంట్రీలో అవుతుంది అనేది మనం చూసుకుంటే దెన్ వీ ఫైండ్ యుఎస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. సో ఆ యుఎస్లో ఒక పీజీ చేసి స్థిరపడాలి అని అంటే కంపల్సరీ యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. సో ఆ ఎగ్జామ్కి సంబంధించి ప్రతి ఒక్కటి అంటే కోచింగ్ దగ్గర నుంచి, తర్వాత వాళ్ళ వీసాలు, తర్వాత రెసిడెన్సీ ప్రాసెస్ ఇవన్నీ మేము దగ్గర నుండి చూసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అవలాన్ యూనివర్సిటీ ఇది ఆల్మోస్ట్ 2003 ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 175 మంది ఇండియన్ గ్రాడ్యుయేట్స్ అవలాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎంసీఏ ఎగ్జామ్ కానీ, తర్వాత యుఎస్ఎంఎల్ఈ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని దాదాపు ఆల్మోస్ట్ 100% అందరూ క్లియర్ అయ్యి అందరూ సెటిల్ అయ్యారండి. అండ్ ఎస్పెషలీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రాడ్యుయేట్స్ అలుమినై, ఒక ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్ ఇండియాలోనే పీజీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. అండ్ అదే కాకుండా ఇండియన్ డాక్టర్స్, అంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న డాక్టర్స్ ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు యుఎస్లో రెసిడెన్సీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా రీసెంట్గా ఐ షుడ్ బి హ్యాపీ టు అనౌన్స్ దిస్, మా స్టూడెంట్ ఎవరైతే ఫస్ట్ బ్యాచ్, అంటే మేము ఈ అవలాన్ యూనివర్సిటీ టేకప్ చేసిన 4 ఇయర్స్ బ్యాక్ అండి, ఈ 4 ఇయర్స్ బ్యాక్లో ఎవరైతే మేము పంపించిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో హీఈస్ గౌరవ్ ప్రభు అండి. అతను ఆల్మోస్ట్ యంగెస్ట్ రెసిడెంట్గా వీ కెన్ సే, లైక్ అతను ఆల్మోస్ట్ మంచి స్కోర్ సంపాదించడం జరిగింది అండ్ రెసిడెన్సీకి మ్యాచ్ అయిన పరిస్థితి. సో ఏ విధమైన డౌట్ లేదండి, అవలాన్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్. అండ్ ఇన్ చూసింగ్ దిస్ అవలాన్ యూనివర్సిటీ వీ హ్యాడ్ డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా మా అకాడమిక్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మేము కూర్చొని అంతా డిస్కస్ చేసుకొని, సో ఏ విధంగా అయితే స్టూడెంట్కి ఇది బెనిఫిట్గా ఉంటుంది, ఏ విధంగా అయితే స్టూడెంట్ ఈజీగా సెటిల్ అవ్వగలడు అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మేము ఆలోచన చేసి మేము చేయడం జరిగిందండి. ఓకే, మెయిన్గా యుఎస్ని చూస్ చేసుకోవడానికి రీజన్స్ చెప్తారా? సో జనరల్గా నేను ఇందాక చెప్పానండి, ఎంసీఏ ఒక 5 దేశాలలో పీజీ అనేది ఫ్రీగా గుర్తింపు ఇవ్వడం జరుగుతుందండి. అంటే వేరే అదర్ కంట్రీస్లో పీజీ అనేది నాట్ రికగ్నైజ్డ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన విద్యార్థులు చైనా కానీ, ఫిలిప్పైన్స్ కానీ ఇలాంటి రకరకాల కంట్రీలు వెళ్తున్నారండి. కానీ వీళ్ళందరూ ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఎంసీఏ ఎగ్జామ్ రాసి ఎంసీఏ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఒక డాక్టర్గా చలామణి జరుగుతుంది. కానీ ఈ అవలాన్ యూనివర్సిటీయో లేకపోతే ఈ సెంట్రల్ అమెరికన్ యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందంటే అక్కడ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి యుఎస్ఎంఎల్ఈ కంప్లీట్ చేసుకుని యుఎస్లోనే పీజీ చేసి డైరెక్ట్గా ఇండియా వచ్చేసి ఈ కెన్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. యుఎస్ఎంఎల్ఈ అంటున్నారు కదా, అది ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్? అది
జనరల్ గా యుఎస్ఎంఎల్ఈ గురించి మనం మాట్లాడుకోండి, ఇది ఆల్మోస్ట్ ఒక పెద్ద టాపిక్ అవుతుందండి. అండ్ జనరల్ గా ఏంటంటే యుఎస్ఎంఎల్ఈ మూడు స్టెప్లు ఉంటుంది, అండ్ యవలాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ని సైమల్టేనియస్ గా కరికులం కి సైమల్టేనియస్ గా ఈ యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టెప్ వన్ తీసుకుంటే ఫస్ట్ 2.5 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం పిల్లలకి ఈ స్టెప్ వన్ ఎగ్జామ్ చేయడం జరుగుతుందండి. అది మంచి మార్క్స్ వస్తాయా లేవా అని చూసుకున్న తర్వాతే కాలేజ్ విల్ అలౌ ద స్టూడెంట్ టు రైట్ ద స్టెప్ వన్. ఎందుకంటే ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్ని కూడా మనం ఇక్కడ మిస్ అవ్వాల్సిన పరిస్థితి ఉండకూడదండి. ఎందుకంటే మేము 100% స్టూడెంట్ వచ్చేసి యుఎస్ఎంఎల్ఈ స్టెప్ వన్లో మంచి స్కోరు ఉంటే ఆటోమేటిక్గా రెసిడెన్సీ మ్యాచ్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవలాన్ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ కానీ, తర్వాత మెంటర్స్ కానీ, తర్వాత స్టూడెంట్ గవర్నింగ్ అసోసియేషన్ కానీ, ప్రతి ఒక్కటి వీళ్ళకి 100% హెల్ప్ఫుల్గా ఉండటం వల్ల 100% స్టూడెంట్ అనేది యుఎస్ఎంఎల్ఈ పాస్ అవడం జరుగుతుందండి. ఓకే అండి, మరో కాలర్ లైన్లో ఉన్నారు, లక్ష్మీదేవి ఫ్రమ్ తిరుపతి. లక్ష్మీదేవి గారు మాట్లాడండి వెంకటరెడ్డి గారితో. హలో, చెప్పండి లక్ష్మీదేవి గారు. సార్, ఇది ఎట్లా 5 ఇయర్స్ కంటే ఎట్లా సార్? మా పాప ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే, నీట్ రాశారండి? అయిపోయింది సార్, నీట్ అయిపోయింది. నీట్ ఇది మార్క్స్ అవి చూసుకున్నారండి? ఇంకా రిజల్ట్స్ రాలేదు సార్. కీ చూసుకున్నారా అని? కీ చూసుకున్నారా? కీ చెక్ చేసుకున్నారా? కీ చూడలేదు సార్, అది రాలేదు. అమ్మా, ఇప్పటి నుంచి ఎంసీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చిందమ్మా. ఏ విద్యార్థి అయినా కానీ విదేశాల్లో వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకోవాలి అని అంటే కంపల్సరీ నీట్ క్వాలిఫై అయి ఉండాలి. అండ్ 100% వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్ వస్తేనే వాళ్ళు డైరెక్ట్గా ఎంసీఐలో పొందుపరిచిన వెబ్సైట్లో ఉన్న యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీకైనా వెళ్ళి చదువుకోవచ్చమ్మా. సో దట్ మీరేంటంటే మీరు ఈ నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, లేదా మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు సరైన గైడెన్స్ అందజేయడం జరుగుతుంది. మరో కాలర్ అప్పారావు ఫ్రమ్ వైజాగ్. అప్పారావు గారు అడగండి, మీ క్వశ్చన్ ఏంటో వెంకటరెడ్డి గారిని. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. చెప్పండి అప్పారావు. అయితే ఏం లేదు సార్, ఇప్పుడు బీడీఎస్ కి మీరు ఇక్కడ బీడీఎస్ చేస్తున్నారు వైజాగ్ లోనే. ఓకే, అది యుఎస్ లో ఏమైనా పీజీ చేయడానికి యుఎస్ లో బెటర్ అంటారా ఇండియాలో బెటర్ అంటారా పీజీ చేయడానికి? ఎండిఎస్ చేయడానికి రెండు కంట్రీల్లోనూ బాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ నీట్ రాసుకోవాలి, అక్కడైతే అక్కడ ఎగ్జామ్ ఉంటుందండి. ఆ ఎగ్జామ్ మనం పాస్ అయితేనే అక్కడ మనకి పీజీ సీట్లు దొరకడం జరుగుతుంది. తద్వారా మనం అక్కడ సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. యవలాన్ యూనివర్సిటీకి ఉన్న గుర్తింపుల గురించి చెప్తాను. ఓకే, యవలాన్ యూనివర్సిటీ గుర్తింపు నేను ఇందాకే చెప్పానండి, ఆల్రెడీ మీకు మనకి డిస్ప్లే కూడా అవుతుంది. ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరీ, ఫైమర్, తర్వాత ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డబ్ల్యూహెచ్ఓ, ECFMG అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, వీటన్ని గుర్తింపులు ఉన్నాయి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ వీ హ్యాడ్ అప్లైడ్ ఫర్ క్యామ్హెచ్పి యాజ్ వెల్ యాజ్ తర్వాత యూరోపియన్ అక్రిడేషన్ కూడా మేము అప్లై చేయడం జరిగిందండి. ప్రాబ్లీ వీ విల్ బీ హియరింగ్ గుడ్ న్యూస్ సూన్. సో వీఆర్ వెరీ మచ్ యాంటిసిపేటెడ్ ఫర్ దిస్ రిజల్ట్. ఓకే, ఒక బ్రేక్ తీసుకొని మరికొంతమంది కాలర్స్తో మాట్లాడదాం. స్టడీ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, నరసింహారావు ఫ్రమ్ సూర్యాపేట. నరసింహారావు గారు మాట్లాడండి వెంకటరెడ్డి గారితో. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు నరసింహారావు అండి, సూర్యాపేట నుంచి. చెప్పండి సార్. బాబు నీట్ రాశారు అండి, క్యూలో 145 ఇస్తున్నాయి సార్. ఓకే, నీట్ మార్కులు. ఓకే అండి, దీనికి ఎలిజిబుల్ ఎలా సార్, పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఎలిజిబిలిటీ పరిస్థితి అనేది మనకి నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేదాకా ఎవరూ చెప్పలేమండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మటుకు 138 అనేది మనకు క్వాలిఫైయింగ్ మార్క్గా ఉంది. బట్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది నీట్ ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాతే ప్రతి ఒక్కరికి తెలిసేదండి. రైట్ అండి. యవలాన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏం ఉండాలండి, ఎలాంటి అర్హతలు ఉండాలి? ఇందాక రావు గారు కూడా అడిగింది ఆల్మోస్ట్ అదే క్వశ్చన్ అండి. జనరల్గా ఏంటంటే యవలాన్ యూనివర్సిటీలో వచ్చేసి ఏ విద్యార్థి అయినా కానీ ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందాలి అని అంటే వచ్చేసి నీట్లో కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలండి. అండ్ ఇంటర్మీడియట్లో ఆల్మోస్ట్ 70% అండ్ అబోవ్ ఉంటేనే
అతనికి ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుందండి, ఆ ఇంటర్వ్యూలో క్లియర్ అయిన తర్వాత అతనికి అడ్మిషన్ రావడం జరుగుతుందండి. ఓకే, ఈ భౌగోళికంగా కురసావ్ అన్న ప్రదేశం ఎక్కడుంది, అక్కడ వాతావరణ పరిస్థితులు అనేటివి ఎట్లా ఉంటాయండి? జనరల్గా ఏంటంటే ఈ కురసావ్ అని అంటే చాలా మందికి ఒక కన్ఫ్యూషన్ అండి, జనరల్గా ఈ కంట్రీ ఉన్నదా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. జనరల్గా వచ్చేసి మనం ఈ సెంట్రల్ అమెరికా ప్రాంతంలో చూసుకుంటే ఇవన్నీ చిన్న చిన్న దీవులు అండి, దాన్ని కరీబియన్ ఐలాండ్స్ అంటారు. సో ఆ కరీబియన్ ఐలాండ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 23 నుంచి 26 దేశాలు ఉంటాయండి. వీటిలో మనం చూసుకుంటే ఈ కురసావ్ అనేది ఒక ఒక కంట్రీ దాట్ ఈజ్ కంట్రోల్డ్ బై నెదర్లాండ్స్ అండి. అంటే మనకి ఆమ్స్టర్డామ్ నుంచి మొత్తం మేజర్ థింగ్స్ అంటే ఎడ్యుకేషన్, తర్వాత మిలిటరీ కానీ, ఫినాన్స్ కానీ ఇవన్నీ మెయిన్ నెదర్లాండ్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయండి. అండ్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ పార్షియలీ అండర్ డచ్ కంట్రోల్లోనే ఉన్నది. అండ్ ఇది వచ్చేసి ఫ్లోరిడా మియామికి 2 అవర్స్ ఫ్లైట్ జర్నీలో ఉంటుందండి. అండ్ ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఈ యవలన్ యూనివర్సిటీ యొక్క ప్రోగ్రామ్ కూడా మనం చూసుకుంటే ఈ ఐలాండ్లో వచ్చేసి ఒక 2.5 ఇయర్స్ మాత్రమే పిల్లలు ఎవరైతే మెడిసిన్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడ 2.5 ఇయర్స్ ఉంటారండి. తర్వాత 2 ఇయర్స్కి వచ్చేసి యుఎస్కి యవలన్ యూనివర్సిటీ యొక్క ఏసీజీఎంఈ అక్రిడేటెడ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అందులో క్లినికల్ రొటేషన్స్కి చేయడం జరుగుతుందండి. దీనివల్ల యుఎస్ఎంఈలకి స్టెప్ 2లో వీళ్ళకి కొంచెం అడ్వాంటేజెస్ ఉండి తొందరగా క్లియర్ అవడం జరుగుతుంది. అండ్ ప్లస్ రేపు రెసిడెన్సీ మ్యాచింగ్లో కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి తొందరగా మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మరో కాలర్ రాము ఫ్రమ్ గుంటూరు. రాము గారు మాట్లాడండి. సార్ నీట్ లో 452 వచ్చాయి సార్. ఓకే, మరి అది మన ఇండియాలో ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా, ఎక్కడ నేషనల్ పూల్ లో కానీ మన స్టేట్ లో కానీ వచ్చే అవకాశం ఉంటుందా? రాము గారు ఇప్పుడు ఇండియాలో వస్తాయా రావా అనేది మనకి నీట్ రిజల్ట్ తర్వాతే వస్తాయండి. ఓకే, కానీ ఇవాళ రోజు వచ్చేసి మనం ఇండియాలో ఎంబీబీఎస్ చేసినా అబ్రాడ్లో చేసినా అంతా ఒకటేనండి. అండ్ కాకపోతే ఏంటంటే అక్కడ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి మనం కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. తద్వారా మీరు ఈ యవలన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు మనం చూస్ చేసుకుంటే యుఎస్ఎంఎల్ఈ ప్రిపరేషన్తో పాటు మీరు అక్కడ యుఎస్లో పీజీ చేసుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా నంబరు నోట్ చేసుకునే దానికి కాల్ చేస్తే మేము క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, మీరు అక్కడికి పంపించే స్టూడెంట్స్ యొక్క అంటే హాస్టల్ ఫెసిలిటీస్ కానీ భోజన వసతులు కానీ ఎట్లా ఉంటాయి, మీరు ఇక్కడ నుంచి ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది పేరెంట్స్కి ఉండేది ఒక మెయిన్ డౌట్ ఏంటంటే మనం అంత దూరం పంపిస్తున్నాం, మా పిల్లలు సరిగా వాళ్ళ కేర్ అందిస్తారా లేదా అనే అపోహలో ఉంటారండి. బట్ ఇక్కడ యవలన్ యూనివర్సిటీలో మనం చూసుకుంటే వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్యాకల్టీలో మనం ఒక 6 గురు వరకు మన తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారండి. అండ్ ప్లస్ ఒక 3 మన తమిళనాడు ఫ్యాకల్టీ ఉన్నారు, అలాగే ఇంకొక 2 మన కేరళ 2 ఉన్నారు, ఇంకా ఇంకొక 2 మన గుజరాత్ నుంచి ఉన్నారండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మిక్స్డ్ ఉన్నారు. అండ్ యుఎస్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఎంతో దూరం నుంచి మనం ఇక్కడి నుంచి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ లేకపోతే గుంటూరు నుంచో ఎక్కడి నుంచో మనం వెళ్ళి అక్కడ చదువుతున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి పర్సనల్ హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారండి అట్ ప్రజెంట్. అండ్ నాట్ ఓన్లీ దాట్, అకాడమిక్ వైజ్ మనం ఏ పిల్లోడైనా కానీ ఒక సబ్జెక్టులో ఏమన్నా కొంచెం తక్కువ మార్క్స్ ఉన్నా కానీ వాళ్ళకి పర్సనల్ కేర్ తీసుకొని పర్సనల్ కౌన్సిలింగ్ ఇచ్చేసి ఏ విధంగా అయితే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. అండ్ యాజ్ మెడిసిన్ అనేది కొంచెం ప్రెషర్తో కూడిన సబ్జెక్ట్ కాబట్టి వీళ్ళు దగ్గరుండి క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ మనం చూసుకుంటే అండ్ అకామిడేషన్ వైజ్ వీళ్ళకి సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్ అండి. కాలేజ్ నుంచి 5 మినిట్స్ వాక్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సెక్యూర్డ్ వన్ అండ్ 24/7 మానిటర్డ్ వన్ అనమాట. సెక్యూరిటీ మానిటర్ చేసే క్యాంపస్ అండ్ సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండి. రూమ్కి ఇద్దరు ఉండొచ్చు లేదా ఒకరు ఉండొచ్చు, దట్ డిపెండ్స్ అపాన్ ద పేమెంట్ కెపాసిటీ. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు కలిసి ఉంటున్నారు అనుకోండి, ప్రాబబ్లీ దట్ కమ్స్ అరౌండ్ ఒక $200 $250 వస్తుందండి. అదే ఒక్కతనే ఉంటున్నాను అనుకోండి, ఈ హ్యాస్ టు బేర్, అది ఆల్మోస్ట్ ఒక $400 వరకు వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మీ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ అక్కడికి పంపించారు, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చినాక ఎట్లా ఉంటుంది? యాజ్ యూజువల్ ఇందాక చెప్పాను, ఇండియాకు వస్తే మటుకు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని మనం ఇండియా వచ్చాము అని అంటే యాజ్ పర్ ద ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం నెక్స్ట్ అనే ఎగ్జామ్ క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎఫ్ఎంజీఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్, ఈ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్లియర్ చేయాల్సిన పరిస్థితి అండి. అదే మనం దీనికి ఏ విధమైతే కష్టపడతామో
అదే కష్టం మనం యుఎస్ఎంఎల్లో మనం పెట్టుకుంటే డెఫినెట్ గా మనకు యుఎస్లోనే పీజీ సీట్ వస్తుందండి. పీజీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెన్ యూ కంపేర్ ద పీజీ ఎడ్యుకేషన్ ఇండియాలో వచ్చేసి మనకు ఒక ఆల్మోస్ట్ ఒక 20,000 సీట్స్ పీజీ సీట్స్ ఉన్నాయనుకోండి. అందులో మళ్ళీ క్లినికల్స్ నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ తీసుకున్నా కానీ రఫ్లీ అరౌండ్ ఒక 10,000 క్లినికల్స్ ఉండి 10,000 నాన్ క్లినికల్స్. కానీ దానికి పోటీపడే సంఖ్య మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 1,20,000 1,50,000 ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది, తగ్గేలేదు. సో మనం యూజీ వరకు ఒక పెద్ద స్ట్రగుల్ చేసి మళ్ళీ తర్వాత పీజీ కోసం ఇంకా పెద్ద స్ట్రగుల్ చేసి తర్వాత మనం ఇంకా సెటిల్ అయ్యే టైం అనేది టైం ఫ్యాక్టర్ కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి. వెరస్ ఎవలాన్ ఈజ్ ఆఫరింగ్ ఎ బెటర్ కోచింగ్ ఫర్ టు ఎంటర్ ఇన్ టు యూఎస్ఏ అండ్ టు పాస్ ద యూఎస్ఎంఎల్ఈ. ఓకే, అంటే అక్కడే పీజీ చేయడం బెటర్ అంటారు. అవునండి. ఒకవేళ ఇక్కడ ఎఫ్ఎంజీ రాయాలనుకుంటే మీ సపోర్ట్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్ గా అండి, మేము యూఎస్ఎంఎల్ఈకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ ఆటోమేటిక్లీ హీ ప్రిపేర్డ్ ఫర్ ఈజ్ ట్రైన్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సచ్ ఎస్ ఎఫ్ఎంజీ అనుకోండి, తర్వాత ఫ్లాబ్ అనుకోండి, తర్వాత ఎంఆర్సీపీ అనుకోండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రతిదానికి ప్రిపేర్ అవడం జరుగుతుందండి. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే స్టూడెంట్స్ అక్కడ ఉన్న యూనివర్సిటీస్ గురించి వాకప్ చేయాలంటే ఎట్లా, ఏది బెటర్ అని తెలుసుకోవాలంటే ఎట్లా అండి? జనరల్గా ఇవాళ మార్నింగ్ కూడా ఒక పేరెంట్ నాకు కాల్ చేశారండి. ఆయన చాలా చక్కగా ఎంక్వైరీ చేసుకుంటున్నారు, అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఫోన్లోనే పెట్టేసి నెట్ ఓపెన్ చేసుకుని వాళ్ళ రోజు నెట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంది. జస్ట్ క్లియర్ చేసుకుని మేము ఏదైతే వెబ్సైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అని, వరల్డ్ డైరెక్టరీ WDOMS.org అని ఉంటుంది, ఆ సైట్లోకి వెళ్ళి మనం క్లియర్గా మనం చూసుకోవచ్చండి ఈ కాలేజీ డబ్ల్యూసీఓలో ఉందా లేదా అనేది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ECFMG గుర్తింపు కానీ, IMED గుర్తింపు కానీ, ఫేమర్ గుర్తింపు కానీ, కెనడా గుర్తింపు కానీ ఉండాలి అని అంటే డబ్ల్యూహెచ్ఓలో కంపల్సరీ కాలేజ్ ఉండాలండి. అండ్ అలాగే MCAలో చూసుకుంటే ఇవాళ రోజు MCAIndia.org అనే సైట్లో చూస్తే ఫారిన్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెన్సీ అని ఉంటుందండి. ఆ క్లిక్ కొడితే వీ కెన్ సీ ఆల్మోస్ట్ ఒక 600-700 కాలేజీలు విదేశాల్లో ఉన్నాయి. అదే కాకుండా చైనాలో ఒక 150-250 కాలేజీల వరకు మనం చూసుకోవచ్చండి. సో ఇట్ ఈస్ వైడ్ ఓపెన్ క్లియర్లీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. అవలన్ యూనివర్సిటీ అందిస్తున్న MBBS కోర్స్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మాకు తెలియజేశారు అండ్ కాలర్స్ కి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాల్టీ స్టడీ టైం, చూస్తూనే ఉండండి TV5.